వీడియో సపోర్ట్ లేదు అంత నేను చూడలేదు చూడలేదు ఆయన వీడియోలు ఎవరన్నా అంటే మనకి తెలిస్తే చూస్తాం కానీ లేకపోతే ఆ వీడియో ఆయన వీడియో ఎందుకు చూస్తాం మనం సరే ఇప్పుడు అక్కడ నుంచి ఈయన తీసుకొచ్చిండు చెప్పిన తర్వాత తీసుకొచ్చినాక వండి పెట్టి పోయే వాళ్ళ లేకుండా అక్కడ ఉండేవాళ్ళు మీరు ఒక 2 నెలలు ఇంటికి వెళ్ళిపోయి వచ్చేస్తుందండి పొద్దుట వచ్చేస్తుందని సాయంత్రం వెళ్ళిపోయేదండి పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోయింది తర్వాత తర్వాత మంచి అనుకున్నాక అమ్మ అక్కడ ఎందుకు 5,000 కట్టడం వచ్చి అన్నారు 5,000 తగ్గించేసారండి చూసారా చెత్తముదురండి అప్పుడు మీకు శాలరీ ఇచ్చేవాళ్ళ 2 నెలలు ఇచ్చారండి 2 నెలలు 2 నెలలు 10,000 కూడా ఒకేసారి చేతిలో పెట్టలేదండి బాబా మీద ప్రమాణం చేసి చెబుతున్నా 2 నెలలు కూడా నాకు 10,000 ఇవ్వలేదండి వాడు నన్ను తెలివిగా రమ్మన్నాడు సామాన్లు తెచ్చేసుకున్నాక 500 కట్ చేసేసాడు 5,000 కట్ చేసేసాడు అమ్మ 10,000 ఇచ్చుకుంటాను అన్నారు ఏమన్నండి నాది కూడా తప్పు ఉంది పోన్లు ఇక్కడికి వచ్చేసాను ఇంక మళ్ళీ ఎక్కడ పట్టుకెళ్ళండి 5,000 తీసుకుంటే 10,000 ఇమ్మన్నాను ఆ 10,000 కూడా 5,000 ఒకసారి ఇచ్చిండి నాకు బుద్ధివికి బుద్ధివికి కూడా 10,000 అండి జీతం నాకు ఒక 5,000 తనకు ఒక 5,000 వచ్చినల్లా 5,000 ఒక్కొక్కసారి 2 నెలలు మాత్రం ఇచ్చాడండి 10,000 ఇంకా తర్వాత ఈ గ్రీన్ మెట్లన్నీ అవన్నీ లైట్లన్నీ ఇవన్నీ 40,000 50,000 పెట్టారండి పెట్టుబడి నన్ను డబ్బులు అడగకుండా పుద్దువిని డబ్బులు అడగకుండా 1-3 నెలలు మీరు మాట్లాడుకోండి వీటి మీద బోల్డ్ వస్తుంది డ్యాన్స్ క్లాస్ అది పెడతాను అని ఊరుకోమంటే పాపం తన ఊరుకున్నాడండి తనకు కూడా 2,000 నాకు 2,000 అలా అలా సర్దారు కానీ 10,000 వరకు చదలేదండి ఆయన ఇంకా నేను కూడా మన మనిషే కదా అనుకున్నాను కదండి వదిలేసాను వదిలేసేటప్పుడు కొడ్డాలు తిడ్డాలు వచ్చినాయి అన్నీ మళ్ళీ పీకేసి మళ్ళీ పట్టుకెళ్ళాం అది మనకొండి వెళ్ళాక బంగారం అండి 2-3 ఎప్పుడు బంగారం అంటే 2-3 రోజులకి ఫిట్టింగ్ పెట్టేవారండి కాకపోతే నేను కవర్ చేసుకునేదండి 2 అంతులు తిట్టడం ఆపేసారండి అవును మీరు అసలు వెళ్ళిందేమో వంట మనిషి వంట మనిషి అని కూడా కాదండి ఒక పెద్ద మనిషికి ఫుడ్ చేసి పెట్టడం అంతే అది వంట మనిషి ఎలా అవుతుంది సార్ వంట మనిషి అంటే పొద్దుట తాను ఏదో అంటాడు సార్ వంట మనిషి అంటే చెప్పలతోమి రూములు దుడిసి ఇంటికి వెళ్ళిపోతుంది ఎవరైనా సరే మరి నేను అలా వెళ్ళలేదు కదా చెప్పండి ఒక పెద్ద మనిషిగా ఆయన ఫుడ్ వండి పెట్టడానికి వచ్చాను తర్వాత ఆయన తాళి కట్టాడు నా మనిషి అనుకున్నాను రూమ్లో ఉన్నానండి ప్రేమ గురించి సెక్స్ గురించి కాదు సార్ నేను వెళ్ళిపోతే కొట్టినందుకు వెళ్ళిపోతే నువ్వు ఉంచుకున్నావో పెట్టుకున్నావో కట్టుకున్నావో ఎంత కొడతావో అని అడిగానండి ఉండలేదు సార్ ఆ రోజు అడిగితే ఆయన ఆలోచించేసుకున్నాడు అబ్బో దీని మైండ్ అలా ఉన్నది దీనికి మెళ్ళో తాళి కడితే మన చేతి కింద పడి ఉంటుంది కదా అని వేసాడు ప్లాను నేను తింగరమండి కొంచెం ఇప్పుడంటే తెలుగు నేర్చుకున్నాను అప్పటికంటే అమ్మాయికి రాలిని అమ్మాయికి రాలిని కాబట్టి నా మనిషి తాళి కట్టేటబ్బా నా మనిషి అని ఊరుకున్నాను అది నేను చేసిన కథ స్టోరీ అదండి ఎన్ని మీరు కలిసి ఉన్న తర్వాత ఎన్ని సంవత్సరాలు కట్టండి మీకు తాళి ఒక 4-5 నెలలు కండి 4-5 నెలలు సార్ తర్వాత తర్వాత ఆయనకి ఆఫర్లు అయిపోయాక రాసుకో రాసుకుంటూ బుక్ ఉన్నదండి నేను అందరికీ కూడా మీకు నేను చూపించా ఇప్పుడు ఆ వాయిస్ ఇప్పుడు రాసుకున్న వాయిస్ సంవత్సరం నుంచి 2 ఏళ్ళ నుంచి రాసిన వాయిస్ తెలిసిపోతుందండి అలా 2 బుక్లు ఉన్నాయండి ఇప్పుడు నా దగ్గర మరి ఏం చెప్పనండి ఇప్పుడు బీభత్సంగా 20,000 పట్టిపోయింది 60 ఏళ్ళు బతుకి 100,000 రాలేదండి ఎప్పుడు కూడా నా సెల దొబ్బేసింది ఒకటి అంటున్నారు సారు జోజో మాస్టర్కి 16,000 ఫస్ట్ నేను కట్టండి 5,500 నెల కట్టాను నా సెలలోంచి కొట్టాను సార్ ఇంటి ఓనర్ కూడా ప్రతి నెల కూడా నా సెల్లోంచి కొట్టిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి సార్ మరి ఇప్పుడు నేను అన్నీ పట్టిపోయాను అంటున్నారు ఇంట్లో సామాన్లు పట్టిపోయినప్పుడు కూడా వీడియో ఉన్నది ఆయన ఉన్నారు 2 రెక్కులు నిండినవి పెద్ద పెద్ద సోఫా సెట్లు కొనుక్కున్నానండి సెకండ్ హ్యాండ్లీ ఇంతంత చైర్లు అండి అని తెలుసుండి ఇప్పుడు మళ్ళీ సామాన్లు అండకపోతే మరి ప్రజలు చూశారు వాళ్ళ ఆయన పక్కన ఉండటం కూడా కాళ్ళకి దన్నం కూడా పెట్టానండి లాస్ట్ని అంటే నా శరణ్ నా బిడ్డ పెట్టమన్నాడండి లాస్ట్ వచ్చేటప్పుడు కాళ్ళకి దన్నం పెట్టాను దానికి ఏమైనా పురమాయించారు నేను చేసేది తప్పు అయిపోయింది అందుకు నాకు బాహుబలికి కూడా క్షమాపణ కోరి వెళ్ళేటప్పుడు నా కాలమే పడి ఏడ్చింది అన్నారు తప్పు ఏంటండి అర్థం కాలేదు ఇప్పుడు మీరు నేను ప్రయాణమే ఇచ్చేస్తున్నాను సార్ అప్పుడు ఒక శరణ్ అని అబ్బాయి నా బిడ్డ కాళ్ళకి దన్నం పెట్టు పెద్ద మనిషికి వచ్చి ఆరికి దన్నం పెట్టమంటే తప్పది ఒక గురువు నువ్వు వెళ్ళిపోతున్నావు దన్నం పెట్టు మంచిది అన్నారు కాళ్ళకి దన్నం పెట్టా దానికి మన్నాడే వీడియో ఏమైనా వదిలేశారో తెలుసండి తప్పు అయిపోయింది నాది క్షమించు బాహుబలిని నన్ను కూడా తప్పు అయిపోయింది క్షమించని నా కాలమే పడి ఏడ్చింది లక్ష్మమ్మ అని పెట్టి వీడియో పెట్టారండి చూసారా మరి ఎక్కడున్నదండి నాయన ధర్మం నేను పెట్టనంటే ఈయన అన్నాడండి వెళ్ళేటప్పుడు పెట్టమని దన్నం పెట్టిన పాపానికి తప్పు అయ్యింది క్షమించని క్షమాపణ కోరెళ్ళిందని పెట్టాడండి